హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్, అనుకోలేదు నిన్న అంతమంది చూస్తారు వీడియో అని. చాలా రోజుల తర్వాత పెట్టాను కదా, 30-40 మంది కంటే చూడరేమో అనుకున్నాను. సో నన్ను రెగ్యులర్గా ఇష్టపడి నా ఛానల్ని చూసే వాళ్ళందరూ నిన్న కవర్ చేసేసారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. వెల్, ఇవాళ వీడియో ఏంటంటే కంటిన్యూస్గా ఒక రోజంతా జరిగింది కాకుండా ఒక 2-3 రోజులు యాక్చువల్గా నిన్న ఇవాళ జరిగిన వాటిలో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ తీసుకొని నేను ఒక వీడియోలాగా డాక్యుమెంట్ చేశాను. ముందుగా అయితే డిన్నర్కి యాక్చువల్గా చపాతీ చేద్దాం అనుకున్నాం, కానీ టమ్మీ ఫుల్గానే ఉంది. చపాతీ తినాలి అన్న ఇది లేదు, కానీ ఏదైనా ఒక స్వీట్ క్రేవింగ్ ఉంది. ఆబ్వియస్లీ సమ్మర్ ఉన్నప్పుడు మీకు తెలుసు నేను రెగ్యులర్గా సమ్మర్ మొత్తం తినే డెజర్ట్ వచ్చి ఈ మ్యాంగో పుడింగ్ ఉంటుంది. చియా సీడ్స్ మ్యాంగోతో చేసేది. నిన్న వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, పల్లవి ఇంటికి వచ్చినప్పుడు కూడా హెల్దీ ఆప్షన్ కింద ఇదే చేశాను. చియా సీడ్స్ని వేడివేడి పాలల్లో వేస్తే తొందరగా అది ఒక 5 మినిట్స్లోనే జల్లీలాగా తయారవుతూ ఉంటుంది. సో సబ్జీ ఎలా అయితే స్వెల్ అయ్యి జల్లీలాగా అవుతాయో అలాగా కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్. తీసి దేన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యాంగోని మనము పేస్ట్ చేసేసుకొని మిక్సీలో లేయర్స్ లాగా చేసుకొని తినేడమే అన్నమాట. నిన్న డిన్నర్కి మాత్రం శుభ్రంగా ఇది ఎంజాయ్ చేసాము. 2 బౌల్స్ తిన్నా నేనైతే మాత్రం. అంత పిచ్చి నాకు మ్యాంగోస్ ఎవరికి ఉండదులేండి, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది చుట్టంలాగా కదా. ఇక్కడైతే నిన్న మార్నింగ్ నేను యూజువల్గా నా మార్నింగ్ మిడ్ మార్నింగ్స్ ఎలా ఉంటాయంటే వంటంతా అయిపోయాక పాలు కాచుకొని ఫుల్గా ఇలా చక్కగా ఒక గిన్నెలోకి పెరుగు వేసుకొని తగినంత లైక్ ఒక 1 పెద్ద గరిటెడ్ అనుకోండి దాంట్లోకి గోరువెచ్చటి పాలు వేసి ఒకసారి పైకి కిందకి మనము తిరిగేసుకుంటే మనకి కర్డ్ అన్నది సెట్ అయిపోతుంది. 3 అవర్స్ చాలు, సమ్మరే కదా. సో యూజువల్గా వింటర్లో కబోర్డ్స్లో పెట్టేస్తాను, సమ్మర్లో నార్మల్గా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మీద వదిలేస్తాను లిడ్ పెట్టేసి. పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఇంకా ఏమీ కూడా సపోర్టింగ్ ఏజెంట్స్ ఏమీ వేయను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇది. అంటే ఇవాళ మార్నింగ్ రాగి జావ చేసేటప్పుడు గుర్తొచ్చినారే నిన్న తోడేసిన క్లిప్పింగ్ తీయలేదు కదా సెట్ అయిన తర్వాత అని. ఇలా మంచిగా వస్తుంది కేక్ లాగా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి యాంకిల్ బ్రేక్ అయింది, ఐ మీన్ ఫ్రాక్చర్ అయింది April 19th. అప్పటి నుంచి ఒక ఫ్యూ డేస్ నేను పెళ్ళికి వెళ్ళే వరకు రాగిజావ ఇస్తూ ఉండేదాన్ని. కాల్షియం ఉంటుంది కదా, తొందరగా అది సెట్ అవుతుంది మెడిసిన్స్తో పాటుగా న్యాచురల్గా ఇది తీసుకుంటూ ఉంటాయి అని చెప్పి మినిమం 4-5 డేస్ వీక్లో ఇచ్చేదాన్ని. ఏం లేదు, రాగి ఒక పెద్ద టీ స్పూన్ తీసుకుంటే దాంట్లో మా ఇంట్లో నట్స్ అన్నీ కలిపి పౌడర్ చేసిన పౌడర్ ఒకటి ఉందన్నమాట. సో మా ఇన్లాస్ వచ్చినప్పుడు యుఎస్ వెళ్లే ముందు తెచ్చారు, చాలా క్వాంటిటీ ఉంది. ఫ్రీజర్లో పెట్టి దాన్ని కొంచెం కొంచెంగా ఇలా రాగి జావలో మిక్స్ చేసి ఉడికించేసి తీసుకుంటున్నారన్నమాట. సో నాకు పెద్దగా రాగి జావ నచ్చదు, బికాజ్ నేను మజ్జిగతో తీసుకోను. నాకు పొద్దున్నే బెల్లం వేసి స్వీట్తో తీసుకుంటే వికారం పెట్టేస్తుందని నేను మానేశాను. సో ఇది ఓన్లీ మా భాస్కర్ గురించే చేస్తాను. పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, నేను కొంచెం బాగానే వేశాను, ఇంకా యాడ్ చేయనవసరం లేకుండా పెరుగు కలుపుకున్న తర్వాత. సో ఈ విధంగా మనకి మిక్స్ చేసుకుని మరిగిన నీళ్ళల్లో మీ అందరికీ తెలిసిన ప్రాసెస్సే. అడిషనల్గా ఏంటంటే ఈ కాజు బాదం వాల్నట్స్ అన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసిన ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ ఆన్ చేసామంటే. వెల్, ఇప్పుడైతే పెరుగుని నేను కొంచెం గిన్నెలోకి తీసుకొని పలచగా కాకుండా కనీసం మజ్జిగ కన్సిస్టెన్సీలో చేసుకుంటున్నాను అనమాట. సో దట్ చల్లారిన తర్వాత మిక్స్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇది నేను బ్రేక్ఫాస్ట్ కింద చేశాను. అండ్ ఇందులో కొంచెం తీసుకుని చిన్న గ్లాస్లో పెట్టాను, ఒక 3 స్పూన్స్. దాంట్లో ప్రణవ్య లేచినప్పుడు ఈరోజు నేను ఇంట్లో ఇంకేం బ్రేక్ఫాస్ట్ కుక్ చేయలేదు కదా, బలవంతంగా అయినా ఇది నేర్పించాలి తాగించాలి అని ట్రై చేస్తాను. ఈ మధ్య చేస్తున్నాను బట్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఆ మిషన్ అన్నది. సమ్ ఆర్ ది అదర్ డే అకంప్లిష్ అవుతుంది.
సో ఈ క్లిప్పింగ్ కొంచెం రిపీట్ అయింది అనుకోకండి. అండ్ చూసినారు కదా, ఇలాగ మొత్తానికి మజ్జిగని ప్రిపేర్ చేసేసి ఉడికిన దాంట్లో మిక్స్ చేయడం. మీరు ఎలా తీసుకుంటారు, రాగి జావ ప్లెయిన్గా ఓన్లీ వాటర్ ఉప్పు వేసింది తీసుకుంటారా, మజ్జిగ ఆర్ పాలు బెల్లం అన్నది కామెంట్ చేయండి. ఇంకేం ఆలస్యం, లంచ్ చూసేయాలి కదా, ఏం చేశాను అన్నది. యాజ్ యూజువల్ కాలు విరిగినా, ఏమంటారు వర్షం పడినా, మన రొటీన్ మనకి ఉంటుంది కదా. ఏమంటారు లైక్ ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూ డేస్ రెస్ట్ తర్వాత వెళ్ళిపోతారు. సో ఇది బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి నేను బీరకాయ పుల్లికారం పెట్టిన కూర అండ్ అరటికాయ ఫ్రై కూడా చేశాను. ఎందుకంటే మనం బీరకాయ 2 కేజీలు వండినా 3 కేజీలు వండినా అది చాలా కొంచెం అవుతుంది. సో లంచ్ బాక్స్లోకి మనం కలిపేటప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ కావాలి కూర క్వాంటిటీ అన్నది బాగా కలిసి టేస్టీగా ఉండడానికి అని. ఇక్కడైతే ఇది సింగిల్ పాలిష్ రైస్, అంటే వైట్ కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదు, కంప్లీట్ వైట్ రైస్ కాదు. దీని మీద ఆ పొట్టు ఉంటుంది ఇంకా హస్క్ అన్నది. ఇంతకుముందు బాగా తినేవాళ్ళం, మళ్ళీ స్టార్ట్ చేసాం ఈ 1-6 మంత్స్ బ్రేక్ తర్వాత. పెద్దగా ఏం లేదు, హెల్దీ చేంజెస్ ఎలాగో. నేను ఎంత అంటే నాకు డిటర్మినేషన్ ఉండదు, 10 డేస్ మంచిగా స్ట్రిక్ట్గా ఉంటాను. తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు తినేస్తూ ఉంటాను. ఆ క్వాంటిటీ తగ్గించి తినేటప్పుడు, మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఆ ఫుడ్లో కూడా కొంచెం మనకి తగ్గట్టు చేసుకుంటాం. అందరు వచ్చినప్పుడు అందరికీ తగ్గట్టు చేయడంలో అక్కడ కొంచెం ఆ డిటర్మినేషన్ పోతుంది. సంహౌ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడంలో 3 కిలోస్ అన్నది నేను తగ్గడం జరిగింది. యోగా అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్, మంచిగా ప్రోటీన్కి మూంగ్ దాల్, అలచందలు ఇలాంటివన్నీ తింటూ లిమిటెడ్గా తీసుకుంటుంటే. ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను కూర అన్నది పెరుగు అన్నంతో. సో మిడ్ మార్నింగ్స్ పెరుగు తోడ్పెట్టిన తర్వాత ఇంకా రోజంతా అదే చేయం కదా, రకరకాల పనులు చేస్తాం. అందులో భాగంగా ఈ మంత్కి గోధుమలు ఆడించుకుంటున్నాం అన్నమాట. యూజువల్గా నేను ఆశీర్వాద్ కొనుక్కుంటాను, బట్ రీసెంట్ అప్గ్రేడేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఏంటంటే మంతెన సత్యనారాయణ రాజ్ గారి మల్టీ మిల్లెట్స్తో ఎలా మనము మల్టీ మిల్లెట్స్ కాదు మల్టీగ్రెయిన్ ఆట ఎలా మనము తయారు చేసుకోవచ్చు అన్నది. ఆయన ఒక్కటే కాదు కానీ యూట్యూబ్లో 100 రకాల వీడియోలు ఉన్నాయి. బట్ ఆయన ఏంటంటే ఒక ఒథెంటిసిటీ ఉంటుందన్న నమ్మకంతో నేను అదే ఫాలో అయ్యాను. సోయా 150 గ్రామ్స్, బార్లీ ఒక 50 గ్రామ్స్, గోధుమలు ఆయన చెప్పింది 1-1.5, బట్ నేను 2 కిలోస్ తీసుకున్నాను. అండ్ మిగతా రాగులు సజ్జలు జొన్నలు 250 గ్రామ్స్ ఈచ్. అసలు మల్టీగ్రెయిన్ ఆట ఎందుకు వాడతారు ఏంటి అంటే, గోధుమల్లో జింకగా పట్టేసుకునే పేగులకి మైదాలో ఉండే లక్షణాలు ఇప్పుడు జనరేషన్లో తయారవుతున్న గోధుమలకి ఎక్కువ శాతం ఉంటుందిట. దానివల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. అందుకని గోధుమలు తక్కువ 5 కేజీలు పిండి పట్టించుకునే బదులు దాన్ని ఇలాగ మల్టిపుల్ గ్రెయిన్స్తో, ఇంకా ఇందులో యాడ్ చేసుకుంటే మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఓన్లీ గ్రెయిన్స్ ఇవే వాడుతున్నాను అన్నమాట. రాగులు జొన్నలు సజ్జలు సోయా అండ్ బార్లీ, ఈవెన్ బార్లీలో కూడా గోధుమల్లోకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఇవన్నీ ఒకేలా ఉంటాయి అని విన్నాను. మీకు నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను కానీ అంత వీడియో ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. వీటన్నిటిని ఏంటంటే యాక్చువల్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కడుగుదాం అంటే నాకు సరిగ్గా కడగడం ఒకటి తెలియట్లేదు, అండ్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. అందుకని శుభ్రంగా ఒక మంచి బ్లాంకెట్ మీద వీటన్నిటిని బాల్కనీలో ఎండ వచ్చే ప్లేస్లో ఆరబెట్టుకున్నాను. మీరు అనొచ్చు బయట దొరికేస్తుంది కదా అని మల్టీగ్రెయిన్ ఆట, కాదు దీనికి దానికి తేడా ఉంటుంది, కొనుక్కొని చూడొచ్చు. అండ్ ఈ మల్టీగ్రెయిన్ ఆట ఆడించిన తర్వాత దాంతో మీరు దోశలు వేసుకోవచ్చు బెల్లం కలిపి, లేదు అంటే ఉప్పు కారం జీలకర్రతో వేసుకోవచ్చు, చపాతీలా చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు. ఈవెన్ మన రాగి పిండితో రాగి మాల్ట్ ఎలా చేసుకున్నామో అలాగే ఈ మల్టీగ్రెయిన్ ఆటతో కూడా కొంచెం రవ్వలా పట్టించుకుని జావ చేసుకోవచ్చు. చూసినారు కదా, ఇలా ఎండ పెట్టేసుకుని ఒక రోజంతా ఈవినింగ్
మన గిర్ని మిల్కి ఇచ్చేసాం అన్నమాట. మెత్తగా ఇలాగ ఫైన్ పౌడర్ చేస్తారు. తర్వాత దీన్ని వెంటనే మూత పెట్టొద్దు. అలాగ కాసేపు రూమ్ టెంపరేచర్ నుంచి నార్మల్గా వేడి తగ్గిపోవాలి. దీన్ని స్టోర్ చేసుకోవడమే. నార్మల్గా చపాతి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకొని ఏదైనా ఫైబర్ కంటెంట్ ఉన్న కూరతో తినాలి. ఆ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవాల్టి వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.